ఈ మధ్య ఏ సోషల్ మీడియాలో చూసినా ఒక అమ్మ పాట చాలా వైరల్ అవుతుంది. కంప్లీట్ ఈ పాట హోల్ టీమ్ మనతో పాటు ఉన్నారు. అసలు రిలీజ్ చేసినప్పుడే అనుకున్నారా ఇది మంచి సక్సెస్ఫుల్ సాంగ్ అవుతుందని? అమ్మ పాటలు ఈ రోజుల్లో ఎవరు చూడరన్నారు. తెలుగు ఇళ్లలో పుట్టిన తల్లులంతా దాన్ని బతికించినమ్మ. జాన్వి, అసలు నీకు తెలుగునే రాదని చెప్పి నేను విన్నాను. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఎరులంట. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. ఈ మధ్య ఏ సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎక్కడ చూసినా కూడా ఒక అమ్మ పాట చాలా వైరల్ అవుతుంది. సో ఎవరు చూసినా రీల్స్ చేస్తున్నారు. ఆ పాట చాలా సూదింగ్గా, చాలా మెస్మరైజింగ్గా ఉందని చెప్పుకోవచ్చు. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఆ పాట రాసిన మిట్టపల్లి సురేందర్ గారు మనతో పాటు ఉన్నారు, అలాగే ఆ పాట పాడిన జాన్వి మనతో పాటు ఉన్నారు. సో కంప్లీట్ ఈ పాట హోల్ టీమ్ మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం, అసలు ఈ పాట ఇంత అద్భుతంగా రావడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా వీళ్ళు ఎక్కడ పోస్టింగ్స్ చేసి ప్రమోట్ చేసింది లేదు, లేదంటే ఎలాంటి ఇంటర్వ్యూస్ ఇచ్చింది కూడా లేదు పాట రిలీజ్కి ముందు. సో ఇంత అద్భుతంగా ఆదరిస్తున్నారు జనాలు కూడా, మిలియన్స్లో వెళ్తున్నాయి వ్యూస్. సో దీనికి గల కారణాలు ఏంటో కూడా తెలుసుకుందాం. సో ముందుగా ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడానికన్నా ముందు మనతో పాటు సింగర్ ఉన్నారు జాన్వి, తనతో ఈ పాట పాడిద్దాం. అసలు అమ్మ పాటతో స్టార్ట్ చేద్దాం మన కార్యక్రమాన్ని. ఒక్కసారి ఆ అమ్మ పాట మా కోసం పాడేస్తారా? అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఎరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గెల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గెల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలోపే అమ్మ లాలలా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా. అమ్మ పాడే జోల పాట. సూపర్ సూపర్గా పాడారు. ఈ పాట ఇంత అద్భుతంగా అసలు ట్రెండింగ్లోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు దేవరా, ఇంకోవైపు కల్కి, ఈ అప్డేట్స్ వస్తున్నా కూడా మీ పాట ఇంకా ట్రెండింగ్లో ఉంది, మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయంటే ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్. మీరు అసలు ఏం ప్రమోషన్స్ చేయకుండా ఈ పాటను రిలీజ్ చేశారు? 100% కనీసం నేను నా క్లోజ్ ఫ్రెండ్స్కి కూడా స్టేటస్ పెట్టాను రాని కూడా చెప్పలేము. ఫ్రెండ్ అంతేందుకు, ఇతను డైరెక్టర్, ఆమె సింగర్, ఆయన మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన పెద్ద మనిషి. నేను వీళ్ళని ఎవరిని కూడా స్టేటస్ పెట్టామని అడగలేదు. ఇంకో విషయం చెప్పాలా, అది 1 మిలియన్ దాటిపోయింది, ఇప్పటికి నేను స్టేటస్ కూడా పెట్టలేదు కనీసం నా ఫోన్కి. అది ఏంది అంటే, ఆడియన్స్కి నాకు గత 20 సంవత్సరాల నుంచి వాళ్ళకు నాకున్న సంబంధం అది, విశ్వాసం. నేను పని బాగా చేసింది అనుకోండి, వాళ్ళ ఆదరణ ఇట్లుంటుంది. నేను మంచి పని చేయలేదు అనుకోండి, తిరస్కరిస్తారు దాన్ని. వాళ్ళ మీద నాకు విశ్వాసం ఉంది, నాకు తోచింది నేను రాసిన, అది వాళ్ళకు బాగా కనెక్ట్ అయింది, వాళ్ళదే విజయం. సో ఈ ఆదరణ ఎలా అనిపిస్తుంది, అసలు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఈ పాట అసలు రిలీజ్ చేసినప్పుడే అనుకున్నారా ఇది మంచి సక్సెస్ఫుల్ సాంగ్ అవుతుందని? అది చాలా పెద్ద కదా, చాలా పెద్ద కదా. మేము ఇది రిలీజ్ చేస్తున్నప్పుడు నారాయణ సార్కి చెప్పినాను, సార్ నేను ఈ పాట రిలీజ్ చేద్దాం, బట్ ఇది ఫెయిల్ అయిపోద్దేమో సార్, ఇది అయ్యో అమ్మాయి వాయిస్ చాలా తేలికగా ఉన్నది, పడుతుందో పట్టదో సార్ అని ఫస్ట్ ఈ పాట, ఈమె వాయిస్ కూడా చేంజ్ చేద్దాం అనుకున్నాం, ఈమెతో ఇంకొక పాట పాడిద్దాం అనుకున్నాం. కానీ ముంబై నుంచి అనేక సార్లు పిలిపించి పాడించి ప్రాక్టీస్ చేయించి ఇవన్నీ చేసినాం కదా, ఏ వద్దులే సురేందర్ పోతే పోనీలే ఇంకో పాట చేద్దాం, మళ్ళీ అమ్మాయి డిస్టర్బ్ అవుతుంది, మనం మాటిచ్చినాం కదా చేసేయనా. అప్పుడు దీన్ని రిలీజ్ చేసినాం. రిలీజ్ చేసిన రోజు కూడా మేము ఎవరం, ఈయన యాక్చువల్గా ఈయన ఏమన్నాడు అంటే రిలీజ్ చేసేటప్పుడు, అన్న మనం ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు, ఓకే, ఈ ఆడియో ఈ పాట అనేది చాలా స్లోగా ఎక్కుద్ది అన్న, మనం అనుకున్నంత స్పీడ్గా ఈ పాట పట్టదు అని అన్నాడు. మాకు ఎవ్వరికి కూడా ఈ పాట ఇంత రీచ్ అవుతుందనే హోప్ లేకుండే. ఇంకొకటి ఏంది అంటే, సాంగ్ చేస్తున్నప్పుడు కూడా నాకు దగ్గర మిత్రులు యూట్యూబర్స్, యూట్యూబ్లో చాలా ఫాలోయింగ్ ఉన్న పిల్లలు, మా ఫ్రెండ్స్ అంతా, కొందరు నాకు తెలిసిన పిల్లలు కూడా యూట్యూబర్స్, అమ్మ పాటలు ఈ రోజుల్లో ఎవరు చూడరన్నా అన్నారు, ఎవరు చూడరన్నా అన్నారు.
నేను యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద లేను నిజానికి. నిజంగా అట్లనే ఉన్నారేమో అంత పీపుల్ అంతా అట్లా అయిపోయారేమో నిజంగానే అమ్మ గురించి వినరు కావచ్చు. చూద్దాం ఒక ప్రయత్నం. ఇక దీన్ని అన్ని ఆశలు వదిలేసుకొని అందరి మాటల్ని పరిగణలోకి తీసుకొని ఈ పాటను వదిలేసినాం. కానీ దాన్ని ఈ తెలుగులలో పుట్టిన తల్లులంతా దాన్ని బతికించినమ్మా. వాళ్ళ మాటని వాళ్ళ పాటని వాళ్ళే బతికించుకున్నారు. విషయానికి రావాలి జాన్వి, అసలు నీకు తెలుగునే రాదని చెప్పి నేను విన్నాను. ఈ సాంగ్ తెలుగులోనే కాదు వేరే లాంగ్వేజెస్ లో కూడా రాశారు పాడారని చెప్పి విన్నాను. అసలు ఎన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేశారు ఈ సాంగ్ని? ఇంకా ఒకటే లాంగ్వేజ్ రిలీజ్ చేసిన, మిగతా లాంగ్వేజెస్ అని బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్నాం, అవి కూడా పాడిందని అయిపోయినాయి. ఓకే, ఈ పాటని ఒక్కసారి పూర్తిగా పాడతారా? నింగిని తాకే మేడలకి పునాది రాయమ్మా, అందం పొందిన ప్రతిశిలకి ఉలిగాయమ్మమ్మా. నింగిని తాకే మేడలకి పునాది రాయమ్మా, అందం పొందిన ప్రతిశిలకి ఉలిగాయమ్మమ్మా. చీకటి చెర్పే వెన్నెలకి జా వెళ్ళి అమ్మా, లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మా. అమ్మంటే అనురాగ జీవని, అమ్మంటే అనురాగ జీవని, అమ్మ ప్రేమే సంజీవని. అమ్మ పాడే జోల పాట అమృతాన్ని కన్న తీయనంట. సో మిగతా లాంగ్వేజెస్లో తెలుగులో రాసింది మీరే, సో కన్నడ తమిళ్ హిందీలో కూడా మీరు రాశారు, అంటే మీరు రాయించారు పాట, అసలు ఎలా జరిగింది ఇది? హిందీ మాకు, ఈమెకు హిందీలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది, అక్కడ ముంబై బేస్డ్ కదా ఈమె, ఈమె కోసం అని హిందీలో కూడా చేస్తే బాగుంటుంది అనిపించి కీరవాణి గారి మేనేజర్ ఉంటారు భాష గారు, సార్కి కాల్ చేసిన, సార్ ఒక పాట చేసిన సార్ నేను దీన్ని హిందీకి కూడా నాకు రాయించుతారని అడిగిన. అప్పుడు ఆయన ఉండి పాట విన్న తర్వాత ఆయన డిసైడ్ అయ్యి ఒక మంచి లిరిక్ రైటర్ని ఇచ్చినాను. ఆయన తెలుగులో మనకు ఏం తెలుసు అంటే, మనకు తెలుగులో ఆయన పాడింది వర్షం సినిమాలో రెయిన్ సాంగ్ ఉంటుంది కదా, దానికి ఓపెనింగ్ ఉంటుంది, సినుకురవ్వలో సినుకురవ్వలో సిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో. ఆ బిట్టు వాడిని అతని పేరు రకీబాలం. ఓకే, ఆయన హిందీలో చాలా ఫేమస్ లిరిక్ రైటర్. ఇప్పుడు పుష్ప టు, ఇంతకుముందు త్రిపుల్ ఆర్, ఇవన్నీ ఫిలిమ్స్ ఆయన రాసింది అక్కడ. ఆయన నెంబర్ ఇచ్చి భాష సార్ ఇది రాయించింది ఈ లిరిక్ ఆయన చేత. థ్యాంక్ యూ భాష సార్, మీరు ఎక్కడన్నారు కానీ చాలా పెద్ద హెల్ప్ చేసింది మాకు. ఆ పాట హిందీ లిరిక్ రైటర్ రాసింది, ఈమెకు వస్తుంది ఆ పాట. ఓకే, పాడాలి. షహద్ లగే మీఠా మీఠా మా మేరి లోరీ జో గాని లగే, లగే కురాన్ కభీ గీతా మా మేరి లోరీ జో గాని లగే. చందా మామా సే మేరీ బాతే వో కరాతీ హై, చాందీ కీ కటోరీ మే ఖీర్ వో ఖిలాతీ హై, ప్యార్ సే ముజ్కో సీనే సే లగాతీ మేరీ మా, జియో హజారో సాల్ దుఆయే దేతీ మేరీ మా. వావ్, అమ్మ పాట ఎంత అద్భుతంగా పాడుతుంది అసలు, అంటే మిగతా లాంగ్వేజెస్ లో కూడా తన ఓన్ చేసుకుని మరి పాడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.